बीजेपी राष्ट्र అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు నేతలు. రామయ్యంపేటలోని మెరక్ చౌరస్తా వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు శివరాం పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో बीजेपी मंडल अध्यक्षुलु शिवराम पट्टण अध्यक्षुलु शंकर गौड् मानेगल्ल वेंकट दयानंद कार्तिक नरसिंहलु पोचम्मल श्रीनिवास शेखर तदितरुलु पाल्गोन्नारु. కుటుంబ పాలన కొనసాగిస్తూ తెలంగాణలో 9 ఏళ్లలో వీళ్ళు రాష్ట్ర ప్రజలకు సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం న్యాయం జరగలేదు. కేవలం వీళ్ళ కుటుంబం యొక్క పదవులు కాపాడుకోవడానికి ఆస్తులు కాపాడుకోవడానికి అవినీతి చేస్తూ పూర్తిగా ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ ఇంతవరకు కూడా రాష్ట్రాన్ని పూర్తిగా వెనకకు తీసుకుపోయినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ మనం దేనికోసం తెచ్చుకున్నామో వాటిని తుంగల దొక్కుతూ ఈ రోజున కల్వకుంట ఫ్యామిలీ మాత్రమే వాళ్ళు దోసుకోవడం దాసుకోవడం అనే విధంగా నడుస్తున్నారు. మీరు ఒక తీర సుఖ భవిష్యత్ మాత్రం బాగుండదు. దయచేసి మీరు ఇప్పుడైనా ఈ ప్రజాసామ్యకంగా ప్రజల్ని శాంతియుతంగా చేసే బాధ్యత ఈ పోలీసు వ్యవస్థ మీద ఉంది. దయచేసి మీరు రాజకీయ ప్రవేశం చేసి ఒక పార్టీకే